సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని గౌరవెల్లి గ్రామాన్ని కొత్త మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన రహదారిపై వంట వార్పుతో నిరసన తెలిపారు. మండల సాధన సమితి ఆధ్వర్యంలో ఈరోజు గౌరవెల్లి గ్రామాన్ని మండలం చేయాలని చెప్పి వంట వార్పు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ వంట వార్పు కార్యక్రమంలో ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి, రాజకీయ పార్టీలకు, విద్యార్థి యువజన సంఘాల నాయకులకు మరియు గ్రామ ప్రజలకు, చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలకు, అందరికీ మేధావులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. గౌరవెల్లి మండల సాధారణ సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు ఈ వంట వార్పు కార్యక్రమం ఏంటి అనంటే గౌరవెల్లి మండలాన్ని చేయడం అనేది దాదాపుగా 2016 నుంచి మేము పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇక్కడున్న జనాభా ప్రాతిపదికన కూడా ఏ రకంగా చూసుకున్నా కూడా గౌరవెల్లి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వెంటనే గౌరవెల్లి గ్రామాన్ని మండలంగా ప్రకటింపజేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. రానున్న రోజులలో వెంటనే మా ఈ పోరాటాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వెంటనే మండలాన్ని ప్రకటింప చేయాలని చెప్పి కోరుతూ రానున్న రోజులలో రిలే నిరాహార దీక్షలు, అమర నిరాహార దీక్షలు కూడా పూనుకుంటామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. 2016 వేరే గ్రామం మండలం చేస్తా అని చెప్పి మాకు ఊహాగానాలు వస్తున్నాయి. దయచేసి ఎమ్మెల్యే గారు మరి ఈరోజు ఏదైతే 2018లో ఈరోజు గౌరవెల్లి గ్రామానికి ఇదే స్థూపం వద్ద మా గౌరవెల్లి గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు, దాన్ని మరి మీరు నెరవేరుస్తారా, తుంగలు తొక్కుతారా అని చెప్పి మేము గౌరవెల్లి గ్రామ ప్రజల తరఫున ఈరోజు మేము అడుగుదలుచుకున్నాం. ప్రతి ఒక్కరు గౌరవెల్లి గ్రామ ప్రజలు కానీ పక్కపంటి విలేజ్ ప్రతి విలేజ్ సర్పంచ్ కూడా మా గౌరవెల్లి మండల కేంద్రానికి గౌరవెల్లికి అన్ని వనరులు ఉన్నాయి. దగ్గరలో చుట్టుపక్కల గ్రామాలన్నీ అందుబాటులో ఉన్నాయి. రానున్న తరంలో ఇక్కడ పర్యటక కేంద్రమై ఇది అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుందని, హుస్నాబాద్ కంటే ఎక్కువ డెవలప్మెంట్లో ఇది గ్రామం పైస్థాయిలో ఉంటుందని మేము ఎమ్మెల్యే గారిని, జిల్లా మంత్రి గారిని, ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. వెంటనే గౌరవెల్లి గ్రామాన్ని మండలం చేయాలనే ఒక ప్రతిపాదన కూడా మేము తయారు చేసి 42 మహిళా సంఘాలతోని అందరితో సంతకాలు పెట్టించి తీర్మానాలు చేయించి కూడా గతంలో కూడా మరి అధికారులకు మేము ఇవ్వడం జరిగింది. మరి గౌరవెల్లి గ్రామాన్ని పక్కన పెట్టి మరి వేరే గ్రామాన్ని చేస్తే బాగుండదు, ఎందుకంటే గౌరవెల్లి చుట్టుపక్కల గ్రామాలకు ఒక మధ్యన ఉంటుంది కనుక, మనకు రిజర్వర్ అయింది కనుక ముందు పర్యాటక రంగం కూడా, ఇంతకుముందు మా ఉప సర్పంచ్ గారు చెప్పినట్టు పర్యాటక రంగానికి కూడా ఇది ఒక మంచి సెంటర్ పాయింట్లో ఉంటుంది. అన్ని రకాలుగా భౌతికంగా చూసుకుంటా కానీ, ఆర్థికంగా చూసుకుంటా కానీ, అన్ని రకాలుగా రవాణా పరంగా కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మరి వేరే గ్రామాన్ని కనుక చేస్తే మరి రావడానికి పోవడానికి ప్రజలకు అసౌకర్యంగా ఉంటుంది, ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా మరి ఇప్పుడు మా గౌరవెల్లి గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని మా గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజాప్రతినిధులు, ప్రజలు కూడా కోరుకున్నారు. మరి వారి అందరి సహకారంతో కూడా మా గౌరవెల్లి గ్రామాన్ని వెంటనే మండలంగా ప్రకటించాలని ప్రభుత్వానికి మేము విన్నవిస్తున్నాం. జై తెలంగాణ. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని పారుపల్లి బొద్దుగాల గ్రామాల మధ్య డ్యాంలను బ్రిడ్జీలుగా నిర్మించాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీర్లా ఎలియ డిమాండ్ చేశారు. కల్వర్టు గతంలో 30 సంవత్సరాల కింద కల్వర్టు అనేక మార్లు మూలమార్పు వల్ల కూడా ఇలా ఇద్దరు ముగ్గురు కూడా చనిపోయినా కానీ ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మేము రోడ్లు వేసినాం, మేము ఇదేసాం అని చెప్పుకుని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం కనీసం హెడ్ క్వార్టర్కు సంబంధించినటువంటి బొందుగుల పారిపోయిన మధ్య ఉన్నటువంటి కల్వర్టు కూడా వేయలేకపోతున్నారు. చిన్న వర్షాలకే ఇలా పైపులు కూడా కొట్టుకుపోయి చందనంగా కానొస్తుంది. గతంలో ఇక్కడ 3 స్థానాలు కూడా పోయినాయి. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు తక్షణమే స్పందించి ఈ భారీ వర్షాలు రాకముందుకే ఇక్కడ ఏదైనా ఒక మరమ్మతులు చేపట్టాలి, ఇక్కడ చిన్న బ్రిడ్జ్ అన్న కన్స్ట్రక్షన్ చేస్తే ఈ 2 గ్రామాల ప్రజలే కాకుండా చర్యల నుంచి ఇక్కడ రాజపేటకు, రాజపేట నుంచి చర్యలకు పోయే మెయిన్ రహదారి కాబట్టి కనీసం ఇప్పటికైనా ఈ స్థానికంగా స్పందించి ఈ పైపులు కాకుండా ఒక చిన్న కల్ ఆర్టీసీ అద్దె బస్సుల యాజమాన్యాలకు 4 నెలల నుంచి బిల్లులు ఇవ్వకపోవడం దారుణమన్నారు ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్లా ఎలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఆర్టీసీ అద్దె బస్సుల ఓనర్లు, డ్రైవర్లతో మీడియా సమావేశం నిర్వహించారు. మేము యాదగిరిగుట్ట హైయర్ బస్సు డ్రైవర్స్ యూనియన్ నుండి మాట్లాడుతున్నాము. దాదాపు యాదగిరిగుట్ట డిపోలో మేము హైయర్ బస్సుల మీద 14-15 సంవత్సరాల నుండి దాదాపు ఇప్పుడున్న సిచ్యువేషన్లో 60 బస్సుల పేరు మీద దాదాపు 130 మందిమే డ్రైవర్గా పనిచేస్తున్నాము.
ఇదే పేరు మీద 130 కుటుంబాలను మేము పోషించుకుంటున్నాము. కాకపోతే ఇన్ని రోజుల నుండి మేము దాదాపు మంచిగానే బ్రతికాము కష్టపడుకుంటూ. ఇంతవరకు ఏ గవర్నమెంట్ని కానీ దేన్ని కానీ మేము ఇంతవరకు డిమాండ్ చేయలేదు. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఈ డ్రైవర్లకు ఆర్టీసీలో పోస్టింగ్లు కూడా రావట్లేదు. మాకు ఈ హైయర్ బస్సులు తప్ప ఇంకో సోర్సెస్ లేకుండా అయిపోయింది మాకు. ఇప్పుడు దాదాపు ఫిబ్రవరి నుండి ఇప్పుడు ఈ నెల వరకు దాదాపు ఒక్కొక్క బస్సుకు 4-5 నెలలు ఆర్టీసీ యాజమాన్యం వాళ్ళు మా ఓనర్లకు బిల్లులు చెల్లించాలి. అవి ఇంతవరకు చెల్లించలేదు. అవి చెల్లించినందుకు దాదాపు మా ఓనర్లు కూడా మాకు జీతాలు ఇవ్వలేదు. వాళ్ళు కూడా ఈఎంఐ కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్ ఈ కుంటోళ్ళను గుడ్డివాళ్ళను అందరినీ ఆదుకున్నట్టు, ప్రతి ఒక్కటి ఈ రైతులను ఇట్లా ఆదుకున్నట్టు ఈ లాక్డౌన్ పీరియడ్లో మా డ్రైవర్లను కూడా ప్రతి ఒక్కరిని ప్రతి నెల ఇంత అని కొంచెం ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఈరోజు తెలంగాణలో ప్రైవేటు ఆర్టీసీ అద్దె బస్సుల పరిస్థితి దీనాస్థితిలో ఉంది. ఇలా ప్రైవేటు ఆర్టీసీ బస్సుల ఓనర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చింది. 3-4 నెలల బిల్లులు పెండింగ్లో ఉండడంతో ఇలా ఆర్టీసీ హెయిర్ బస్సు డ్రైవర్లు కూడా 2 నెలల జీతాలు రాక వాళ్ళ కుటుంబాలు గడవలేని పరిస్థితి ఉంది. కేసీఆర్ చెప్పుకుంటున్నటువంటి బంగారు తెలంగాణలో ఇంత దుస్థితి మొన్ననే మేము చెప్పాం. ఆర్టీసీ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా 15-20 రోజుల దాకా జీతాలు ఇవ్వలేని తెలంగాణ ప్రభుత్వం, ఇవాళ హెయిర్ బస్సుల ఓనర్లకు కూడా కనీసం 3-4 నెలల బిల్లులు పెండింగ్ ఉండడంతో డ్రైవర్లకు ఇటు క్లీనర్లకు కూడా ఇలా జీతాలు ఇవ్వలేని పరిస్థితి, వాళ్ళ బతుకులు ఘోరంగా తయారైనవి. కాబట్టి కేసీఆర్ దృష్టికి మేము ఆర్టీసీని తీసుకుపోతున్నాం. ఆర్టీసీలో యూనియన్ లేకుండా చేసి ఇలా ఆర్టీసీలో అదిగే నాదులు లేకుండా ఆయన ఇష్టారాజ్యంగా చేస్తున్నాడు. ఆర్టీసీకి పెద్దన్నగా ఉంటానంటే కేసీఆర్ ఇలా 4 నెలల నుంచి బిల్లు పెండింగ్ ఉంటే ఏం చేస్తుండు? గత మొన్ననే 2 నెలల కింద కూడా 1,000 కోట్లు అప్పు తీసుకున్నాడు రైతు బంధుకు. పెన్షన్లకు కూడా నువ్వు రాష్ట్రంలో అప్పు చేసిస్తున్నావు. మరి ఇక్కడ ఉన్నటువంటి హెయిర్ బస్ ఓనర్లు ఏం కావాలి, ఆ డ్రైవర్లు ఏం కావాలి, వాళ్ళకు కూడా ఖచ్చితంగా నువ్వు అప్పు చేస్తావా ఖచ్చితంగా సకాలంలో బిల్లు చెల్లిస్తేనే అక్కడ ఓనర్లు కానీ డ్రైవర్లు వాళ్ళ జీతాలు వెళ్తాయి, వాళ్ళ కూడ కడుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాం. అదేవిధంగా ఏదైతే ప్రైవేట్ టీచర్లకు నెలకు 1,000 రూపాయలు ఇస్తున్నావో 2,000 రూపాయలు ఇస్తున్నావో అదే 2,000 కూడా హెయిర్ బస్ డ్రైవర్లకు కూడా ఇవ్వాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ తెలంగాణ బంగారు తెలంగాణ చెప్పుకుంటాం. కేసీఆర్ సావుల తెలంగాణ చేస్తున్నాడు. ఒక విధంగా కరోనా వచ్చి వాళ్ళకు ఉపాధి లేకుండా పోయింది. ఇవాళ చేసినటువంటి జీతం కూడా రాకపోతే వాళ్ళు ఏ రకంగా బతకాలనో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ మూమెంట్లో ఇవాళ హెయిర్ బస్ డ్రైవర్లు కానీ హెయిర్ బస్ ఓనర్లు కానీ మూకుమ్మడిగా సమ్మెలు చేసి తెలంగాణ కోసం కొట్లాడిన వరుసలో ముందున్నటువంటి వాళ్ళు ఇలా కడుపులకు మాడాల్సిన పరిస్థితి ఈ తెలంగాణ దాపరిచింది. కాబట్టి కేసీఆర్ ఇప్పటికైనా మేల్కొని ఈ హెయిర్ బస్సులకు ఖచ్చితంగా పెండింగ్ బిల్లు చెల్లించాలి. చెల్లించిన పక్షంలో పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేయాల్సి వస్తుంది. ఏదైతే ప్రైవేట్ టీచర్లకు ఇస్తున్నామో ఆ రకంగా వీళ్ళకు కూడా నెలకు 2,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని స్వామి వివేకానంద చౌరస్తాలో బీజేవీఎం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మండల అధ్యక్షులు తూముల రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ప్రభుత్వంలో చలనం రావడం లేదు. ఇప్పటికి కూడా కనీసం కేసీఆర్ గారు నోటిఫికేషన్లు వేయాలనే ఆలోచన ధోరణి కూడా లేదు. ఎమ్మెల్సీ ఎలక్షన్లో ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి కేవలం ఓట్ల కోసమే చెప్పింది తప్ప అది ఆచరణలో పెట్టడం లేదు. కానీ ఎంతోమంది నిరుద్యోగులు ఇప్పటికి కూడా ఉద్యోగులు అలానే ఉంటున్నారు, అలానే ప్రిపేర్ అవుతున్నారు. చివరికి ఏం చేయాలో తోచక ఆత్మహత్యాత్నాలకు పాల్పడుతున్నారు. కావున ఏదైతే కొండల గారు నిన్న సుసైడ్ చేసుకున్న విషయం సందర్భంగా వారికి మద్దతుగా అలాగే కేసీఆర్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా బీజేవీఎం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాష్ గారు, జిల్లా అధ్యక్షుడు పొంగోని సురేష్ గారు, అలాగే బీజేపీ జిల్లా అధ్యక్షులు దుయ్ శ్రీకాంత్ రెడ్డి గారు, బీజేపీ మండలాధ్యక్షులు తోని అశోక్ గారి సలహాలు సూచనల మేరకు ఈరోజు భారతీయ జనతా యువమోర్చా మండల శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద విగ్రహ సంస్థలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగులకు మద్దతుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం. రానున్న రోజుల్లో 2023లో భారతీయ జనతా పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని మేము ధీమాతో ఉన్నాం. వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్ వేస్తామని, వెంటనే 2 లక్షల నిరుద్యోగాలను మేము భర్తీ చేస్తామని తెలియజేస్తున్నాం. మరియు ఇంకొంతమంది నిరుద్యోగులు కూడా
హిట్ చేస్తున్నారు. వారు అందరికీ మద్దతుగా మేము తప్పకుండా ఉంటాం. తప్పకుండా నోటిఫికేషన్ వేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నాం. ఒకవేళ లేని పక్షంలో రానున్న రోజుల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇలా క్రూడ్ ఆయిల్ ధర అంతర్జాతీయంగా ఇలా యాభై ఆరు డాలర్లు ఉంటే మరి పెట్రోల్ ఇలా 105 రూపాయలు అయింది ఇక్కడ. మరి అదే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ప్రజలకు అనుగుణంగా ప్రజలు బతికే విధంగా ఆ రోజున ఆ 150 డాలర్లు ఉన్నప్పటికీ 65 రూపాయలు పెట్రోల్, 55 రూపాయలు డీజిల్ ధరను పెంచకుండా ప్రజలకు అందుబాటులో ఉంచింది. మరి కేంద్ర ప్రభుత్వం రాగానే పూర్తిగా చిన్న స్థాయి పేద పడుగు బలహీన అట్టడుగు వర్గాల యొక్క గట్టి పిలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధాని మోదీ గారు, నేను భారతదేశానికి ప్రధానమంత్రి అయితే అచ్చేది తీసుకొస్తా అని చెప్పి ఈరోజు పడుగు బలహీన వర్గాలు అయితేంది, మధ్యతరగతి ప్రజలు అయితేంది సచ్చేది తీసుకొచ్చిందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మోదీ గారు వస్తే ఖచ్చితంగా మధ్యతరగతి కుటుంబం నాది, మధ్యతరగతి ప్రజల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. అదేవిధంగా సోమవారం రోజు మా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు అన్ని జిల్లా ప్రధాన కార్యాలయాల్లో ఇట్ల బండ్లతోనైతేనేమి సైకిల్ మీద అయితేనేమి మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాము. దీనికి ఖచ్చితంగా సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి, అదేవిధంగానేమి ప్రజలైతేనేమి ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచూ ఉన్నాం.